ఈరోజు మీ అందరికీ చెప్తున్నానమ్మా, ఎవరైనా అన్నం పెట్టిన వాళ్ళని మర్చిపోం, ఎవరైనా మనం సాయం చెప్పి చేసిన వాళ్ళని మర్చిపోం. ఇంత చెప్తున్నావే నువ్వు, నేను చిరంజీవి తమ్ముడిని అని చెప్పుకోలేని దుస్థితిలో నువ్వు ఉన్నావంటే ఇంతకన్నా సిగ్గుచేట అని అడుగుతా ఉన్నా. ఎవడివి నువ్వు చిరంజీవి లేకపోతే? నీ మొదటి సినిమా అక్కడమ్మా ఇక్కడ అబ్బాయిలో నేను కానిస్టేబుల్ కొడుకుని కొడిదల పవన్కళ్యాణ్ రాసుకున్నావా, చిరంజీవి తమ్ముడు అని రాసుకున్నావా అని అడుగుతా ఉన్నా. చిరంజీవి తమ్ముడు అంటే చూసాం మేము, చిరంజీవి తమ్ముడు అంటే అభిమానించారంతే కానీ కానిస్టేబుల్ కొడుకు అంటే కాదని చెప్తే తెలియజేస్తున్నా. ఈ రోజు రాజకీయాలు వచ్చేసాయి కాబట్టి, ఈ రోజు ఓట్లు వచ్చినాయి కాబట్టి నేను సామాన్య కానిస్టేబుల్ కొడుకుని, నేను సామాన్య కానిస్టేబుల్ కొడుకుని, నేను సామాన్య కానిస్టేబుల్ కొడుకుని అంటున్నావు కానీ నేను మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిని అని చెప్పలేగే ధైర్యం నీకు లేదని చెప్తా ఉన్నా. నువ్వు మీ అన్న పేరే చెప్పుకోలేని నువ్వు ఈ రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకుంటావా, ఈ రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడతావని అడుగుతా ఉన్నా. మరోసారి ఇంకో మాట, చాలా మంది రాజకీయ నాయకులు ఉంటారు, చాలా సభలు చూసుంటాం, కుంభకర్ణుడు కూడా నిద్రపోయి సడన్ గా లేచి మొత్తం నేనే పోరాడానని చెప్పుకుంటాడంట. అట నాలుగు సంవత్సరాలు నువ్వు నిద్రపోయావు, నాలుగు సంవత్సరాల తర్వాత ముగ్గురు సినిమాలు చేసి మొత్తం డిస్ట్రిబ్యూటర్లు అందరినీ టప్పా కట్టించావు. కాటం రాయుడు, సర్దార్, గబ్బర్ సింగ్, అగ్నివాసి ప్రశాంతంగా మూడు సినిమాలు టప్పా కట్టించుకున్నావు కాబట్టి నేను అప్పుడు ప్రజల గురించి పట్టించిన పరిస్థితులు నువ్వు లేవు. నాలుగు సంవత్సరాలు మేము ఎందుకు పోలేదు అని మాట్లాడాడు. మేము ఎందుకు పోలేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము స్పష్టంగా చెప్పాడు, మా 23 మంది శాసనసభ్యులు తీసుకొని మంత్రులను చేశారు, వాళ్ళ చేత రాజీనామా చేయించండి, ఎన్నికలకు పోతాం, విశ్వసనీయత దగ్గర మేము వస్తామని చెప్తే దాని గురించి మేము శాసనసభకు పోలేదు. నాలుగు సంవత్సరాల పాటు మా శాసనసభ్యం తీసుకున్నాం, మేము నెత్తి నోరు మట్టుకున్న అసెంబ్లీలో పట్టించుకున్న రచ్చ చేసిన అనేక సమస్యల గురించి మాట్లాడితే పట్టించుకోకపోతే ఇంక ఇలా కాదు ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర పెట్టి సంవత్సరం రోజుల నుంచి ఇడిపులపాయ దగ్గర నుంచి దాదాపు ఇప్పుడు శ్రీకాకుళం దాటి ఇచ్చాపురం దాకా వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈరోజు ప్రజల పక్షాన లేడు, ప్రజల పక్షాన పోరాటం చేయలేదని మాట్లాడుతున్నారంటే ఇంకోటి లేదని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే ఎవరైనా తెలుగుదేశం పార్టీ, ఇంకో పార్టీ, ఇంకో పార్టీ ఎవరైనా కూడా ఈరోజు ఒక్కటే మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల గురించి నువ్వు నెత్తు ఏ సమస్య అయినా కానీ అది జగన్మోహన్ రెడ్డి గారు పోరాడారా ఇంకెవరు పోరాడో తెలుసుకుందామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ మేము కోరేదల్లా ఒకటే, ఈ రాష్ట్ర ప్రజల నుంచి మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ గోదావరి జిల్లా ప్రజలందరినీ కూడా మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం, ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం, ఒక రాజశేఖర రెడ్డి గారిని చూసాం, తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూసాం, మధ్యలో చాలామంది ముఖ్యమంత్రులను చూసాం. అందరికీ అవకాశాలు ఇచ్చారు, మీరు అందరూ కూడా అందరినీ కూడా ముఖ్యమంత్రిగా దీవించారు. ఈరోజు 3000 కిలోమీటర్లు దాటుకొని 300 రోజులు పై చెల్లి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి, మీ అందరి తరఫున ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నా. ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి కన్నా కూడా గొప్పగా తండ్రిని మించిన తనయుడిగా రాజశేఖర రెడ్డి గారు గొప్ప పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప పరిపాలన అందిస్తాడు మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఒక అవకాశం ప్రతి ఒక్కరిని మేము కోరేది, ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతున్నాం. మీ అందరు ఆశీస్సులు దీవెనలు ఇవ్వండి అని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ ఈరోజు ఇంకో మాటలు మాట్లాడారు ఈ సభ నుంచి తెలియజేస్తున్న పవన్ కళ్యాణ్ గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంట్లో మా ఆడపడుచుల్ని గురించి అసహ్యంగా మాట్లాడారని చెప్పారు. ఇక్కడున్న చాలా మంది ఆడపడుచులున్నారు గోదావరి జిల్లా కానీ రాష్ట్ర ఆడపడుచులు అందరూ కూడా ఒకటే మాట తెలియజేస్తున్నా, టీవీలు వెనక్కి తిరిగివేసి చూసుకోండి. ఆ రోజు చిరంజీవి గారు తల్లి మీద ఒక మాట మాట్లాడితే దాని మీద డిబేట్లు కానీ చర్చ కానీ కనీసం ఆ మాట కానీ ప్రస్తావించిన ఒకే ఒక ఛానల్ సాక్షి ఛానల్ కాదని అడుగుతా ఉన్నా. ఒక్క సాక్షి ఛానల్ తప్ప కరో ఛానల్ అన్నింటిలో డిబేట్లు పెట్టారు, ఒక్క సాక్షి ఛానల్లో తప్ప ఆ మాటలన్నీ కూడా చూపించారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మహిళలు కానీ గారి గురించి కానీ ఒక తల్లిని కానీ ఒక ఆడపడుచుని కానీ అసహ్యంగా మాట్లాడే వ్యక్తి అయింటే సాక్షిలో వచ్చుండదని అడుగుతా ఉన్నా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా, ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఈ భారతదేశంలోనే ఒక గొప్ప ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వరం ఏంటంటే 16 నెలలు జైల్లో పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి గారు ఆశయాలను తీసుకువెళ్లిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ గారు అయితే తన ఏదైతే పాదయాత్ర చేస్తుందని ఆశయాల ముందు తీసుకెళ్లిన చెల్లి షర్మిలమ్మ అని చెప్పి ఈరోజు మీరు తెలియజేస్తున్నారు కదా. అట్లాంటి గొప్ప కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఆడపడుచులను కానీ మహిళలు కానీ కించపరచడని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా.
కాబట్టి ఈరోజు అందరూ కూడా మీ అందరి ఆశస్సులు దీవెనలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మోసం, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీని కలుపుకొని ఈరోజు ఎన్నికలకు పోతా ఉన్నాడో, రాష్ట్రాన్ని విభజన చేసిన కాంగ్రెస్ పార్టీని ఈరోజు మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. ఒకే ఒక వ్యక్తి ఈరోజు ప్రజల్లో కష్టపడుతూ తిరుగుతూ ఈరోజు ముందుకు తీసుకువెళ్తున్నారా, జగనన్నని దీవించండి. తప్పకుండా రానున్న ఎన్నికల్లో మీ అందరూ ఆశస్సులు దీవెనల వల్ల తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి తెలియజేసుకుంటూ చిట్ట చివరిగా ఒకే ఒక మాటతో ముగిస్తూ ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరికీ ఒకే ఒక మాట తెలియజేస్తూ ఉన్నా, ఏదైతే 9 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని కంటికి రెప్పలా కాపాడుతున్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇంకొక 4 నెలలు ఎన్నికలు ఉన్నాయి. ఈ 4 నెలల్లో ప్రతి ఒక్కరు కూడా సైనికుడిగా మనందరం కూడా కష్టపడదాం. ఈ 4 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా 9 సంవత్సరాలు మనం కాపాడుకున్నాం అదే విధంగా కాపాడుకుందాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తన జీవితాంతం తన భుజస్కంధాల మీద మిమ్మల్ని అందరినీ కాపాడుతాడని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ వైఎస్ఆర్, జై జగనన్న, జై హింద్.